ఏఎన్ఆర్ అవార్డుని ఒక జాతీయ స్థాయిలో, దాదా పాల్కే అవార్డు అంటే ఆయన మహనీయుడు లేకున్నా ఇప్పుడు కూడా అవార్డు ఎలా ఇస్తున్నారో అదే రకంగా మనం శాశ్వతంగా భూమి మీద ఉండకపోయినా తరతరాలుగా ఏఎన్ఆర్ అవార్డు ఉండాలని, దానికి నన్ను అవార్డు కమిటీ చైర్మన్గా ఉండాలని చెప్పి కోరి ఈ 9 సంవత్సరాల నుంచి కూడా మేము చూశారు. ఎంతో హేమ మహామౌలికి అందరికీ కూడా అవార్డు ఇస్తూ వచ్చాం. మరి మరొక అదృష్టం ఏమిటంటే ఏఎన్ఆర్ అవార్డ్ ఈజ్ గివెన్ టు ఏ పర్సనాలిటీ హూ ఈజ్ ది రిఫ్లెక్టింగ్ పర్సనాలిటీ ఆఫ్ వరల్డ్ ఫినామినన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో టుడే హీస్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఫంక్షన్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ టేకింగ్ దిస్ అవార్డ్ మేడ్ ది పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ త్రూ ది టీవీస్ మేడ్ ఏ వెరీ హ్యాపీ అండ్ స్పెల్ బౌండ్ అవి. సో ఐ మస్ట్ సే మై ఓన్ గ్రేట్ శ్రీ అఖిలే నాగేశ్వరరావు గారు, ఇంకా ఆయన గురించి చెప్పనవసరం లేదు. మరి వారి ఆత్మ పైన ఎంత సంతోషిస్తుందో, ఎంత ఆనందిస్తుందో. ఎ గ్రేట్ మూమెంట్ బికాజ్ ఎ గ్రేట్ యాక్టర్స్ అవార్డ్ ఈజ్ గోయింగ్ టు అనదర్ గ్రేట్ యాక్టర్. ఒక మహానటుడి పేరుతో ఇచ్చేటి యొక్క ఈ అవార్డు మరొక మహానటుడికి చందడం ఏమవుతుందో, ఆ ఉత్సవంలో మనందరం భాగస్వాములు కావడం అవుతుందో చాలా సంతోషం అని చెప్పని మీ అందరూ కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. నటనలో నాగేశ్వరరావు గారు ఒక బెంచ్ మార్క్, ఆయన కొన్ని స్టాండర్డ్స్ని క్రియేట్ చేశాడు. ఆ స్టాండర్డ్ని బట్టే మిగతా వాళ్ళందరూ కొలత వేసుకోవాలా ఎక్కువ తక్కువ అని. అలాంటి వ్యక్తి ఆయన 7 దశాబ్దాల కాలం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 255 సినిమాలు నటించి ఆయన ఆఖరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం మనందరికి కూడా సంతోషం. కళ్ళతో, ముఖవళికలతో, వర్చస్సుతో, సాహిత్యంతో, సంగీతంతో ప్రజల యొక్క మనసును దోచుకునే యొక్క మహానటుడు, అలాంటి మహానటుడు పేరుతో ఏర్పాటు చేసే అవార్డు ఏదైతుందో మరొక మహానటుడికి ఇవ్వడం మనందరికి కూడా చాలా సంతోషకరం. ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ గివెన్ టు మీ టు బి ప్రజెంట్ హియర్ దిస్ ఈవినింగ్, వండర్ఫుల్ ఈవినింగ్, వేర్ ఎ గ్రేట్ అవార్డ్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ గ్రేట్ యాక్టర్ ఈజ్ గివన్ టు అనదర్ గ్రేట్ యాక్టర్, ద లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ ఫిలిం శ్రీ అమితాబ్ బచ్చన్. సర్, వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా సంతోషం, అపారమైనటువంటి అనుభవంతో, అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో తెలుగు సినీ ప్రపంచాన్ని పరిపాలించిన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని నా చేతుల మీదుగా అమితాబ్ బచ్చన్కు అందించడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇది చారిత్రక సత్యం. ప్రప్రథమంగా హైదరాబాదులో నివాసం ఏర్పరచుకున్న మేటి మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ రోజుకి ఎవరూ లేరు. మెడ్రాస్ వెళ్ళి షూటింగ్ చేసి వచ్చేవాళ్ళు కానీ నివాసం మట్టుకు హైదరాబాదులోనే ఉండేవారు. సినిమా రంగాన్ని హైదరాబాద్ రప్పించడంలో అగ్రగణ్యులు వారిదే చారిత్రకమైనటువంటి పాత్ర అని చెప్పడంలో మనకు సందేహం లేదు. సంతోషం, చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు వచ్చింది, బాగా స్థిరపడింది, మంచి పద్ధతులు ఇప్పుడు పురోగమిస్తూ ఉన్నది, చాలా బాగా సెటిల్ అయిందనడానికి ఇప్పుడే అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడుతూ నేను తెలుసుకున్నాను. ముంబైలో ప్రొడక్షన్ అయ్యే సినిమాల కంటే కూడా మీ హైదరాబాద్లో ఉత్పత్తి ప్రొడక్ట్ అయ్యే సినిమాలు చాలా ఎక్కువ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. త్వరలోనే సినీ ప్రముఖులందరితో ఒక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ ఇంతకు 100 రెట్లు విస్తరించాలి, ఇంతకు 100 రెట్లు ముందుకు పోవాలి. దాని సుస్థిరత్వం కోసం ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇండస్ట్రీకి ఆలవాలంగా ఉండడం కోసం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనో, ప్రభుత్వ పరంగా మీకు ఏ సహాయాలు కావాలనో, ఎటువంటి రాయితీలు కావాలనో, వాటన్నిటినీ కూడా కొంతమేరకు మేము ఆలోచిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ పిలిచి సమగ్రంగా దాన్ని చర్చించి ఆ విషయాలు మీతో షేర్ చేసుకొని మీరు చెప్పే అభిప్రాయాలు కూడా తీసుకొని మంచి పద్ధతుల్లో చిత్ర పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మంచి అకేషన్లోకి నన్ను పిలిపించి నా చేతుల మీదుగా ఈరోజు అమితాబ్ బచ్చన్ గారికి అవార్డు ఇప్పించినందుకు నేను మా నాగార్జునకి, మా వెంకట్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.